ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కార్యక్రమాల కింద మూడు దశల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. 88.65 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బియ్యం ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మొదటి దశలో ఐసీడీఎస్ అలాగే పీఎం పోషణ్ కార్యక్రమాల కింద పంపిణీ చేస్తున్నామని కేంద్రం తెలిపింది. రెండో దశలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఇతర సంక్షేమ పథకాల ద్వారా అందించనున్నట్లుగా వెల్లడించింది. ఇక దీన్ని మార్చి 2023 నాటికి మరికొన్ని జిల్లాల్లో అమలు చేస్తామని స్పష్టం చేసింది. చివరి దశలో మిగిలిన అన్ని జిల్లాల్లో మార్చి 2024 నాటికి పంపిణీ చేస్తామని ప్రకటించింది కేంద్రం. ఈ స్కీమ్ కోసం ఏడాదికి సుమారు 2700 కోట్లు ఖర్చవుతుందని పార్లమెంట్లో అనురాగ్ ఠాకూర్ తెలిపారు. We'll be right back.